ంశాంతి ఈరోజు జూన్ ఇరవై నాలుగు జగదంబ సరస్వతి మమ్మ యొక్క అవ్యక్త దినోత్సవం అయితే ఈరోజు మాతేశ్వరి మమ్మ తన జీవితంలో ఆచరించినటువంటి ముఖ్యమైనటువంటి ఇరవై నాలుగు ధారణలు బాబా మనకి తెలియజేస్తున్నారు మొదటి ధారణ మమ్మకి బాబా మురళి అంటే చాలా ఇష్టం బాబా చెప్పేటువంటి ప్రతి మహావాక్యాన్ని చాలా ప్రేమతో వింటూ తనలో నింపుకునేవారు అంతేకాదు చాలా స్పష్టంగా మంచిగా ఇతరులకు కూడా వినిపించేవారు అలాగే బాబా చెప్తున్నారు మీరు కూడా మమ్మని అనుసరించటం అంటే బాబా చెప్పేటువంటి మురళీనను చాలా ఏకాగ్రంగా వినాలి శక్తిశాలి స్థితిలో ఉండి వినాలి మనం వినటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా వినిపించాలి అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క రెండో విశేషత మా డ్రామా యొక్క పాఠం చాలా పక్కాగా ఉండేది ప్రతి దృశ్యాన్ని సాక్షి స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేసేవారు డ్రామాలో ఎలాంటి దృశ్యాన్ని చూసినా మా అమ్మ అలజడిలోకి వచ్చేవారు కాదు అందుచేత మమ్మ ముఖం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఏకీరసంగా ఉండేది అమ్మ యొక్క రెండో విశేషత ఏంటంటే ఆమె డ్రామా యొక్క పాఠాన్ని చాలా పక్కా చేసుకునేవారు డ్రామాలో ఎలాంటి దృశ్యాలు చూసినా కానీ సాక్షి స్థితిలో ఉండేవారు ఏ విషయానికి కూడా అలజడిలోకి వచ్చేవారు కాదు అందుచేత ఆమె ముఖం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఏకీరసంగా ఉండేది అలాగే బాబా చెప్తున్నారు మీరు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా డ్రామా అని పక్కా నిశ్చయంలో ఉంటూ సాక్షిగా ఉంటూ ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఏకీరస స్థితిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క మూడో విశేషత మా అమ్మ నిరంతరం ఉన్నతమైన ఆత్మిక నశాలో ఉండేవారు ముఖంలో ఎప్పుడు చింత అనేది ఛాయా మాత్రంగా కూడా కనిపించేది కాదు ఎవరు శరీరం వదిలినా లేదంటే తన శరీరానికి ఏదైనా వచ్చినా అనారోగ్యం అనిపించినా దాని గురించి ఎక్కువ ఆలోచించేవారు కాదు అమ్మ ఎప్పుడు కూడా సాధారణ స్థితిలోకి వచ్చేవారు కాదు అదేవిధంగా మనం కూడా ఆత్మిక స్థితిలో ఉండాలి చింత లేనటువంటి చక్రవర్తి స్థితిని తయారు చేసుకోవాలి మా యొక్క మూడో విశేషత ఏంటంటే ఆమె ముఖంలో ఎప్పుడు కూడా చింత అనేది ఉండేది కాదు నశాలో ఉండేవారు ఎవరైనా శరీరం వదిలినా చింతించేవారు కాదు తన శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా చింతపడేవారు కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా ఆత్మిక స్థితిలో ఉండేవారు అలాగే మనం కూడా ఆత్మిక స్థితిలో ఉంటూ దేని గురించి కూడా చింత పెట్టుకోకూడదు అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క నాలుగో విశేషత మా అమ్మకు తన లక్ష్యం సదా గుర్తుండేది అందువలన ముఖంలోని నడవడికలోని దైవీ లక్షణాలు నిరంతరం కనిపించేవి నేను గుణమూర్తిగా అవ్వాలి అందరిలో గుణాలనే చూడాలి గుణాలనే దానం ఇవ్వాలి ఈ మూడు విషయాలు మమ్మ ధారణ చేశారు ఎప్పుడైతే మనం కూడా ఈ మూడు విషయాలు ధారణ చేస్తామో అప్పుడే మమ్మ సమానంగా గుణమూర్తులుగా అవుతాం అమ్మకి తన లక్ష్యం ఎప్పుడు గుర్తుండేదంట ఆమెకి బాబా లక్ష్మీదేవిగా అవుతావు అని చెప్పి సాక్షాత్కారం చేయించారు అయినా సరే ఆమె తన పురుషార్థం చేసుకుంటూ నేను అలాంటి దైవీ లక్షణాలతో ఉండాలి అని చెప్పి ఆమె ముఖంలో నడవడికలో ఆ దైవీ లక్షణాలు కనిపించేవి ఒక మూడు విషయాలు మా అమ్మ గుర్తుపెట్టుకునేవారంట ఒకటేంటంటే నేను దైవీ లక్షణాలు ధారణ చేసి గుణమూర్తి అవ్వాలి రెండు అందరిలోనూ గుణాలనే చూడాలి మూడు అందరికీ గుణాలనే దానం ఇవ్వాలి మనం గుణమూర్తి అవ్వాలి అందరిలో గుణాలని చూడాలి అందరికీ గుణాలనే దానం ఇవ్వాలి ఈ మూడు విషయాలు ధారణ చేస్తే మనం కూడా మా అమ్మ సమానంగా గుణమూర్తులుగా అవుతాము మమ్మ యొక్క ఐదో విశేషత మా అమ్మ చదువులో ఎప్పుడు రెగ్యులర్గా పంక్చువల్గా ఉండేవారు మురళి మరియు అమృతవేళ యోగం ఎప్పుడు మిస్ చేయలేదు మా అమ్మ ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో చాలా ఉపురామ్గా ఉండేవారు ఎప్పుడూ ఏ పొరపాటు చేయలేదు ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడి మిగిలిన సమయంలో మౌనంగా ఉండేవారు అమ్మాయి యొక్క మరొక విశేషత ఏంటంటే బాబా చదువులో ఎప్పుడు కూడా పంక్చువల్గా రెగ్యులర్గా ఉండేవారు ఒక్కరోజు కూడా బాబా మురళి మిస్ చేయలేదు సమయం కూడా పాటించేవారు అమృతవేళ యోగం కూడా ఏ ఒక్కరోజు మిస్ చేయలేదు ఆమె ఎప్పుడు కూడా చాలా ఉన్నత స్థితిలో ఉండేవారు ఏ పొరపాటు చేసేవారు కాదు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడి మిగతా సమయంలో మౌనంగా ఉండేవారు అలాగే మీరు కూడా మా అమ్మ సమానంగా కావాలి అంటే ఈ అభ్యాసాన్ని పెంచుకోండి మా అమ్మ యొక్క ఆరో విశేషత మా అన్ని మర్యాదల్లో యాక్యురేట్గా ఉండేవారు మా స్థితి న్యాచురల్గా అంటే స్వతహాగా దేహి అభిమానిగా ఉండేవారు మా నడవడికలు బాబా గుణాలు కర్మలు కనిపించేవి అదేవిధంగా మనకి బాబా ఏది నర్పిస్తున్నారో అదే మన ద్వారా కనిపించాలి పురాతన స్వభావ సంస్కారాలకి వశమై కర్మేంద్రియాలతో ఏ కర్మ చేయకూడదు మా యొక్క మరో విశేషత ఏంటంటే ఆమె బాబా చెప్పేటువంటి మర్యాదల్లో చాలా యాక్యురేట్గా ఉండేవారు ప్రతి మర్యాదని ఉన్నదిన్నట్టు పాటించేవారు ఆమెకి ఆత్మాభిమాని స్థితి కూడా స్వతహాగా ఉండేది ఆమె నడవడికలో బాబా ఏవైతే గుణాలు ధారణ చేయమన్నారో బాబా మర్యాదల్లో ఏవైతే కర్మ చేయమన్నారో అవి కనిపించేవి అలాగే మనం కూడా మా అమ్మ సమానంగా కావాలంటే బాబా ఏది నేర్పిస్తున్నారో అది వినటం కాదు మన స్వభావ సంస్కారాలలో ఆ కర్మలు కనిపించాలి బాబా పిల్లలైనటువంటి మనం పాత స్వభావ సంస్కారాలకి వశమై ఈ కర్మేంద్రియాలతో ఏ కర్మ చేయకూడదు ఏడవ విశేషత మమ్మలో మూడు విశేషతలు స్పష్టంగా కనిపించేవి ఒకటి ఆత్మిక భావన రెండు స్వమానంలో స్థితులవ్వటం మూడు బాబాతో సంబంధాల స్నేహం ఎప్పుడు కూడా ఆమె ఆత్మిక భావనతో ఉండేవారు బాబా ఇచ్చిన స్వమానంలో స్థితులై ఉండేవారు బాబాతో సర్వసంబంధాల స్నేహం పెట్టుకునేవారు కనుక మనం కూడా ఈ మూడు విశేషతలు స్వయంలో ధారణ చెయ్యాలి అప్పుడు ఈ దేహాభిమానం సమాప్తి అయ్యి ఆత్మాభిమానిగా కాగలుగుతారు మా అమ్మ యొక్క ఎనిమిదవ విశేషత మమ్మ శిరస్సుపై జ్ఞానామృత కలసాన్ని ధారణ చేసి అనేక సేవలకు నిమిత్తమయ్యారు కానీ నోటి నుండి ఎప్పుడూ కూడా నేను ఈ సేవ చేశాను అని అనలేదు ఎప్పుడు తండ్రి ప్రసాదం అనేవారు బాబా నుండి లభించింది వినిపిస్తున్నాను అనేవారు అంటే మమ్మ వాణిలో నమ్రత స్పష్టంగా కనిపించేది అలాగే మనం కూడా మనస్తో ఎవ్వరిని గ్లాని చేయకూడదు నోటితో కటువచనాలు మాట్లాడకూడదు అభిమానంలోకి రాకూడదు యజ్ఞమాదిలో బ్రహ్మబాబాతో పాటు మొదట నిమిత్తమైనటువంటి ఆత్మ మమ్మ మొత్తం జ్ఞానామృత కలశాన్ని బాబా ఆమెకి ఇచ్చారు అనేకాత్మలకి జ్ఞానం చెప్పి ఎంతోమంది ఆత్మల సేవకమి నిమిత్తమయ్యారు కానీ ఆమె నోటి నుంచి ఎప్పుడు కూడా ఈ సేవ నేను చేశాను వీళ్ళకి నేను జ్ఞానం చెప్పాను ఇంతమందిని తయారు చేశాను ఇలా ఎప్పుడు అనేవారు కాదు నేను అనే భావన ఆమెకి లేదు ఎప్పుడు కూడా ఇది బాబా ప్రసాదం బాబా ఏదైతే చెప్తున్నారో అది నేను చెప్తున్నాను అనేవారు అంటే ఆమె మాటలో నమ్రత అనేది స్పష్టంగా కనిపించేది అహంకారం ఉండేది కాదు దేహాభిమానం ఉండేది కాదు కఠినమైన మాటలు మాట్లాడేవారు కాదు అలాగే మనం కూడా ఈ విషయాలన్నీ ఆచరించాలి ఎప్పుడూ కూడా అభిమానంలోకి అహంకారంలోకి రాకూడదు మన మాటల్లో నమ్రతని ధారణ చేయాలి మా అమ్మ యొక్క తొమ్మిదవ విశేషత మమ్మ మనసు మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండేది మమ్మ ప్రతి ఒక్కరి విషయాలను మనసులో ఎలా ఇముచ్చుకునేవారంటే అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా ఉండేవారు ప్రతి ఒక్కరి బలహీనతను తనలో ఇముచ్చుకుని వారికి స్నేహం యొక్క శక్తినిచ్చి పరివర్తన చేసేవారు అలాగే మీరు కూడా ఎవరి బలహీనతలను వర్ణన చేయకండి మనసులో పెట్టుకోకండి ఈ విషయంలో మనం మమ్మ సమానంగా కావాలి ఆమె మనసు ఎలా ఉండేదంటే చాలా స్వచ్ఛంగా ఉండేది యజ్ఞంలో ఎవరైనా పిల్లలు పొరపాటు చేసినా వారి ప్రతి విషయాలను మనసులో ఇముడ్చుకునేవారు పది మందికి చెప్పేవారు కాదు అసలు ఆత్మేమీ తప్పు చేయలేనట్లుగా ఉండేవారు అంతేకాదు వారి బలహీనతలను తనలో ఇముచ్చుకోవటమే కాదు స్నేహంతో వారికి చెప్పి మీరు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు అని చెప్పి వారిని కూడా పరివర్తన చేసేవారు అలాగే మనం ధారణ చేయవలసిన విశేషత ఏంటంటే అందరిలో బలహీనతలు అనేవి మనకు కనిపిస్తాయి కానీ ఎవ్వరిలో బలహీనతలు కనిపించినా అవి మనసులో పెట్టుకోకండి పది మంది ముందు వర్ణన చేసి చెప్పకండి స్నేహంతో వాళ్ళని పరివర్తన చేయండి ఈ విషయంలో మా అమ్మ సమానంగా మనం కావాలి అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క పదో విశేషత మమ్మాలో సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టి బీజరూప స్థితిలోకి వెళ్ళటం విస్తారాన్ని సారంలోకి తీసుకురావటం సహజంగా ఉండేది ఫుల్ స్టాప్ పెట్టటం అందరి గుణాలు స్వయంలో ఇమిడ్చుకోవటం ఈ విశేషతల కారణంగా మమ్మ వాణి చాలా ప్రభావవంతంగా ఉండేది అంటే ఆమె ఎక్కువ మాట్లాడేవారు కాదు సంకల్పాలకి మాటలకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేవారు ఎక్కువగా ఎవరిలో బలహీనతలు బయటికి చెప్పేవారు కాదు అందుకని ఆమె మాట్లాడే ప్రతి మాట అందరికీ ప్రభావం చూపేదిగా ఉండేది మా అమ్మ ముఖంలో దివ్యత సచ్చత స్పష్టంగా కనిపించేవి అలాగే మీరు కూడా మా అమ్మ సమానంగా కావాలి ఏ విషయం యొక్క విస్తారంలోకి అధికంగా వెళ్ళకండి సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టి బీజరూపస్థితిలోకి వెళ్ళే పురుషార్థం చేయండి అలాగే మీరు కూడా ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు వాటి విస్తారాల్లోకి వెళ్ళకండి మీకొచ్చే సంకల్పాలకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయండి బిందు పెట్టేసి బీజరూపస్థితి అంటే బిందు రూపస్థితిలో స్థితులయ్యేటువంటి పురుషార్థం చేయండి పదకొండవ విశేషత జ్ఞాన చంద్రుని వలె శీతల యోగిగా ఉండేవారామే ఎందుకంటే శీతల శక్తి క్రోధిని కూడా శీతలంగా చేస్తుంది క్రోధాగ్నిలో ఎప్పుడు ఉండకూడదు మనం ఆమె ఎప్పుడు కూడా ఎలా ఉండేవారు జ్ఞానచంద్రుని వలె శీతల యోగిగా ఉండేవారు క్రోధాగ్ని అనేది ఆమెలో కనిపించేది కాదు శీతల శక్తి మనలో ఉన్నప్పుడు క్రోధి ఆత్మ కూడా శీతలంగా అయిపోతుంది అలాగే మనం కూడా ఎలా ఉండాలి శీతల యోగిగా ఉండాలి మా అమ్మ యొక్క పన్నెండో విశేషత మమ్మ అలసట లేని సేవాదారిగా ఉండేవారు ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట చిహ్నాలు కనపడేవి కావు ఎంత సేవున్నా అలసిపోయేవారు కాదు మనం కూడా ఇలా అలసట లేని సేవాదారులు కావాలి ఎంత సేవ చేసినా ఆదిలో యజ్ఞంలో ఎంతో ఎక్కువ సేవ ఉండేది అయినా కానీ ఆమె ఎప్పుడు అలసిపోయేవారు కాదు ఆమె ముఖంలో అలాంటి గుర్తులు కూడా కనిపించేవి కాదు అలాగే మనం కూడా మా ధారణ చేయవలసిన పాయింట్ ఏంటి అలసట లేని సేవాదారులుగా కావాలి మా అమ్మ యొక్క మరొక విశేషత అనేకాత్మల మధ్య ఉంటూ అన్ని విషయాలు వింటూ స్వయం ఎప్పుడూ అతీతంగా ప్రియంగా ఉండేవారు మమ్మ దృష్టికోణం దృష్టి కోణం ఏ ఆత్మ పట్ల మారలేదు అందరి పట్ల మధురమైన దృష్టి ఉండేది వారి లోపాలపై అటెన్షన్ ఇప్పిస్తూ కూడా మమ్మ భావన ఎప్పుడు మారేది కాదు యజ్ఞంలో ఆదిలో మూడు వందల మంది ఉండేవారు ఆ సమయంలో ఆ ఆత్మల మధ్య ఉంటూ కూడా ఆమె అందరి విషయాలు వింటూ అందరి స్వభావ సంస్కారాలు కలుపుకుంటూ అతీతంగా ప్రియంగా ఉండేవారు ఒకవేళ ఎవరైనా ఆత్మ తప్పు చేస్తున్నా ఆమె దృష్టి ఎప్పుడు కూడా మారేది కాదు అలాంటి ఆత్మల పట్ల కూడా ఆమె మధురమైన దృష్టి పెట్టుకునేవారు వారి లోపాలు కూడా చెప్తూ ఉండేవారు మమ్మ కానీ ఈమె భావన మాత్రం మార్చుకునేవారు కాదు స్నేహాన్ని ఇస్తూ ఉండేవారు అలాగే బాబా చెప్తున్నారు మీరు కూడా అందరిలో ఉంటూ అతీతంగా ప్రియంగా ఉండాలి అందరి పట్ల శుభ భావన మధురమైన దృష్టి ఉండాలి పద్నాలుగో విశేషత మమ్మ నోటి నుండి ఎప్పుడు ఎవరి గురించి అశుభ మాటలు రాలేదు పిల్లల అవగుణాలు తెలిసి కూడా వారి పట్ల ద్వేషభావం ఉండేది కాదు నిరంతరం శుభ శ్రేష్ట భావన కళ్యాణకారి భావన ఉండేది ఎప్పుడు కూడా ఆమె నోటి నుంచి ఎవ్వరి గురించి అశుభం మాట్లాడలేదు ఆ పిల్లల అవగుణాలతో ఉన్నారు అని తెలుసు కానీ ద్వేషం పెట్టుకునేవారు కాదు అలాంటి ఆత్మల పట్ల కూడా నిరంతరం శుభమైనటువంటి శ్రేష్ట భావన కళ్యాణకారి భావన పెట్టుకునేవారు ఆమె అందుకే అందరికీ మమ్మ అంటే హృదయపూర్వకమైన ప్రేమ ఉండేది అందుకే ఆమెను అందరూ హృదయపూర్వకంగా ప్రేమించేవారు అలాగే మనం కూడా మా అమ్మ సమానంగా కావాలి అంటే ప్రతి ఆత్మ పట్ల ఎవరు ఉన్నప్పటికీ అవగుణాలతో ఉన్నప్పటికీ శుభ భావన శ్రేష్ట భావన కళ్యాణకారి భావన పెట్టుకోవాలి వారి పట్ల స్నేహం పెట్టుకుని పరివర్తన చెయ్యాలి అంతేకాని అసహ్య భావన ద్వేష భావన మనకి ఉండకూడదు మరొక విశేషత మమ్మ మాటలు సదా శీతలంగా మధురంగా ఉండేవి అందరి దుఃఖాన్ని దూరం చెయ్యాలి అనే లక్ష్యం ఉండేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ విషయంలోనైనా మమ్మ క్రోధం కాదు కదా కనీసం ఆమెకి ఆవేశం కూడా వచ్చేది కాదు మమ్మ గట్టిగా మాట్లాడటం మేము ఎప్పుడూ వినలేదు మమ్మ అంటే శాంతి అవతారం ప్రేమ మూర్తి మనం కూడా అలా తయారవ్వాలి ఆమె మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండేవి చాలా శీతలంగా మధురంగా ఉండేవి ఆమె లక్ష్యం ఏంటంటే నా మాటలతో అందరి దుఃఖాన్ని దూరం చేయాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదు అనుకునేవారు ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి ఆత్మైనా ఆ ఆత్మ పట్ల ఆమెకి కోపం కాదు కదా కనీసం వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి ఈమె ఆవేశంలో కూడా వచ్చేవారు కాదు ఎప్పుడు గట్టిగా మాట్లాడి పిల్లల్ని ఇది చేయటం ఎప్పుడు కూడా ఆమె నుంచి వినలేదు ఆమె ఎలా ఉండేవారంటే శాంతి అవతారం శాంతిగా ఉండేవారు అందరికీ ప్రేమ పంచేటువంటి ప్రేమమూర్తిగా ఉండేవారు అలాగే మనం కూడా మమ్మాలో ఉన్న విశేషతని ధారణ చేసి మమ్మ సమానంగా కావాలి అంటే మనం కూడా శాంతి అవతారంగా కావాలి ప్రేమమూర్తిగా కావాలి పదహారో విశేషత అన్ని గుణాలకు మూలమైన గంభీరత గుణం మమ్మాలో సంపూర్ణంగా ఉండేది అన్ని గుణాలకి మూలం ఏం చెప్తున్నారు బాబా గంభీరత ఈ గుణం మమ్మాలో పూర్తిగా ఉండేది మమకారాన్ని ఇచ్చే అమ్మతో పాటు టీచర్గా గురువుగా కూడా అయ్యేవారు మా అమ్మ విశేషత ఏంటంటే స్వయం చేసి చూపెట్టేవారు మమ్మాలో గంభీరత ఓపిక కారణంగా మమ్మాలో అన్నింటినీ ముచ్చుకుని ఫుల్ స్టాప్ పెట్టే శక్తి ఉండేది అంటే సహనశీలత గుణం ఆమెలో స్పష్టంగా కనిపించేది అలాగే మనం కూడా సహనశీలత గుణంతో మన స్వభావాన్ని శీతలంగా శాంతిగా చేసుకోవాలి అమ్మ ఎలా ఉండేవారు తల్లి అందరూ ఆమెని అమ్మని పిలిచేవారు అలా అందరికీ అమ్మగా అవ్వటంతో పాటు అమ్మ ఎలాగైతే ప్రేమని ఇస్తారో అలాగే అందరికీ ఇస్తూ టీచర్గా గురువుగా అయ్యి మరలా బాబా శ్రీమతాన్ని కూడా ఖచ్చితంగా చెప్పేవారు పిల్లల చేత ఆ శ్రీమతాన్ని ధారణ చేయటించడంలో కూడా ముందుండేవారు ఏదైనా సరే మా అమ్మ బాబా చేసింది స్వయం చేసి పిల్లకి చెప్పేవారు ఇలా ఆమెకు ఆ గంభీరత సహనశీలత ఆమెలో ఉన్న కారణంగా పిల్లలందరినీ ప్రేమతో ఇముడ్చుకునేవారు అలాగే మనం కూడా మా అమ్మ సమానంగా కావాలి అంటే సహనశీలత గుణంతో మన స్వభావాన్ని శీతలంగా శాంతిగా చేసుకోవాలి పదిహేడవ పాయింట్ మా అమ్మలో ఎప్పుడూ పురుషార్థంలో శ్రమ పడలేదు మా అమ్మ యొక్క ముఖంలో పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తూ ఉండేది అందుకే ఇప్పటికీ మమ్మకు మహిమ పూజలు జరుగుతున్నాయి మనం కూడా పూజాయోగ్యంగా కావాలి మమ్మ సమానంగా కావాలి అంటే ఈ పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ చేయాలి మా అమ్మ యొక్క విశేషత ఏంటంటే ఆమె ఎప్పుడూ పురుషార్థంలో కష్టపడలేదు ఈజీగా బాబా ఏది చెప్తే అది హాజీ బాబా అంటూ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఆమె యొక్క మరొక విశేషత ఏంటంటే పవిత్రత యొక్క వ్యక్తిత్వం ఆమెలో కనిపిస్తూ ఉండేది అందుకే ఈరోజు మా అమ్మకి దుర్గాదేవి రూపంలో సరస్వతీదేవి రూపంలో లక్ష్మీదేవి రూపంలో అన్ని రూపాల్లో కూడా ఆమెకు మహిమ పూజ జరుగుతూ ఉంది అలాగే మనం కూడా మమ్మ సమానంగా యోగ్యంగా కావాలి అంటే పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని మనలో ధారణ చేయాలి పద్దెనిమిదవ పాయింట్ మమ్మ ఎప్పుడూ శ్రీ మతంలో తన మతాన్ని అంటే మన్మతాన్ని కలపలేదు ఇది నా ఆలోచన ఇది నా అభిప్రాయం అని ఎప్పుడు మా అమ్మ అనేవారు కాదు మమ్మ నోటి నుండి ఎప్పుడు బాబా చెప్పారు బాబా అన్నారు అనేవారు ఆ చెప్పేది కూడా ఎంతో రసవత్రంగా చెప్పేవారు అందుకు వినేవారికి కూడా బాబా చెప్పే రహస్యాలు సులభంగా అర్థమయ్యేవి ఆమె ఎప్పుడు కూడా బాబా శ్రీమతంలో తన మతాన్ని అంటే నేను చెప్తున్నాను అన్నట్లుగా ఎప్పుడు చెప్పేవారు ఆమె ఏ విషయమైనా ఇది నా ఆలోచన ఇది నా అభిప్రాయం నేను చెప్తున్నాను మీరు చెయ్యాలి అనేవారు కాదు ఆమె విశేషత ఏంటంటే ఏ పాయింట్ అయినా బాబా చెప్పారు బాబా అన్నారు అని చెప్పేవారు ఆ చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పేవారు ఆవిడి ఎంతో రసవత్రంగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పేవారు అందుకు వినేవాళ్లకు కూడా బాబా చెప్పే రహస్యాలు సహజంగా అర్థమయ్యేవి అలాగే మనం కూడా మమ్మ సమానంగా కావాలంటే ప్రతి అడుగు బాబా శ్రీమతానుసారంగానే వేయాలి బాబా మురళీలో ఏది చెప్తున్నారో అదే చేయాలి అంతే తప్ప దాంట్లో మన్మతం అంటే మన ఆలోచన మన అభిప్రాయం కలపకూడదు అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క మరొక విశేషత మమ్మ తన కొరకు ఏ కోరికని పెట్టుకోలేదు బాబా ఇచ్చిన ఖజానాతో సదా సంపన్నంగా ఉండేవారు అందుకే అందరి మనోకామల్ని పూర్తి చేసి కామధేను అయ్యారు మా అమ్మకి ఎప్పుడు కూడా తన స్వయానికంటూ ఏ కోరిక లేదంట అది పొందాలి ఇది పొందాలి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలన్న కోరిక ఎప్పుడు ఆమెకి స్థూలంగా సూక్ష్మంగా కూడా లేదు స్థూలంగా కూడా ఏ వస్తువుల్ని ఆశించేవారు కాదు సూక్ష్మంగా కూడా పేరు గౌరవాల్ని ఆశించేవారు కాదు ఎందుకంటే ఆమె సంకల్పం ఏంటంటే బాబా నాకు అన్నీ ఇచ్చారు బాబాని పొందానంటే అన్నీ పొందినట్లే ఇక పొందాల్సింది ఏదీ లేదు అనే సంతోషంతో బాబా ఇచ్చిన ఖజానాతో సదా సంపన్నంగా ఉండేవారు అంతేకాదు ఆమెకే కోరిక ఉండేది కాదు అందరి కోరికల్ని పూర్తి చేసే కామధేను కూడా అయ్యారు అలాగే మనం కూడా మమ్మ సమానంగా కావాలి అంటే బాబా ఇచ్చిన ఖజానాలను స్వయంలో నింపుకుని ఇతరాత్మలకి ఇచ్చేటువంటి రాయల్ సంస్కారాలను మనం నింపుకోవాలి ఎప్పుడు ఎవరి నుండి ఏది ఆశించకూడదు రాయల్టీ అంటే ఏంటి బాబా మనకి ఏదైతే ఇచ్చారో అది ఇతరులకు ఇవ్వాలి అంతే తప్ప మనం ఎవరి నుంచి ఏది ఆశించకూడదు అని చెప్తున్నారు బాబా ఈ పాయింట్ ధారణ చేయాలి మరొక విశేషత మా అమ్మకి అందరి పట్ల శుభ భావన ఉండేది ఎవరైనా తప్పు చేస్తున్నా వీరెప్పటికీ మారరు అనే సంకల్పం కూడా ఎవరి పట్ల చేసేవారు కాదు పరివారంలో రకరకాల సంస్కారాలు వారు ఉన్నా వారిని అర్థం చేసుకుని దాని అనుసారంగా వారిని సహయోగిగా చేసేవారు వారి హద్దు ఎంత ఉందో అంతవరకు వారిని నడిపించేవారు ఎప్పుడు నిరాశ చెందలేదు మా యొక్క విశేషత ఏంటంటే ప్రతి ఆత్మ పట్ల శుభభావం ఉండేది ఎవరిని ఆమె తక్కువగా చూసేవారు కాదు ఆమె కార్యం చేసేటప్పుడు కూడా యజ్ఞంలో ఎవరికి ఏ ఉంది ఎవరు ఏ సేవ చేయగలరు అది అర్థం చేసుకుని దాని అనుసారంగా వారు నా సేవకు సహయోగిగా చేసేవారు వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళకి ఎంత ఉందో అది అర్థం చేసుకుని అంతవరకు నడిపించేవారు అంతే తప్ప ఎప్పుడు ఎవరి గురించి ఆమె నిరాశ చెందలేదు అదేవిధంగా మీరు కూడా అందరి సంస్కారాలను విశేషతలను పరిశీలించి దాని వారిని బాబాకి సహయోగిగా చేయాలి ఎలాగా కొందరు శరీరంతో సేవ చేయగలరు కొందరు మనస్తో కొందరు ధనంతో ఇలా మనం కూడా ఎవరు ఏ రకంగా చేయగలరు శరీరంతో సేవ చేసేవారిని శరీరంతో సేవ చేసుకునే యోగ్యంగా చేయాలి మనస్తో సేవ చేసేవారిని మనస్తో చేసుకునేలా చేయాలి ధనం ఉన్న వాళ్ళని ధనంతో బాబాకి సహయోగిగా చేయాలి ఇలా మమ్మ సమానంగా అవ్వటం అంటే ఏంటి మనం కూడా ఎవరిలో ఏ విశేషత ఉంది ఏ రకంగా బాబా సేవకి యోగ్యంగా కాగలరు అది పరిశీలించి ఆ రూపంగా బాబాకి వాళ్ళని సహయోగిగా చేయాలి అందరి కళ్యాణం జరగాలి అనే లక్ష్యం ఉంచుకోవాలి అలా అందరినీ బాబాకి సహయోగిగా చేసి అందరికీ కళ్యాణం జరగాలి అనేటువంటి లక్ష్యం మనం పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా మా అమ్మ యొక్క మరొక విశేషత మా అమ్మ ఎప్పుడు కూడా నేను పురుషార్థిని ఇంకా పురుషార్థం చేస్తున్నాను అని ఎప్పుడూ అనలేదు ఆమె విశేషత ఏంటంటే ఒక్కసారి పొరపాటు జరిగితే అది ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు అనుకునేవారు పురుషార్థి అంటే కూడా అర్థం ఏంటంటే ఒక్కసారి జరిగిన పొరపాటు మరలా మనం రెండోసారి చేయకూడదు అది ఆమె లక్ష్యం మనం ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఎంతమందికి సేవ చేసాం ఎంతమందికి శాంతిని ఇచ్చాం ఎంతమందికి జ్ఞానధనాన్ని పంచాం అని చెక్ చేసుకోవాలి మనం ఏ పొరపాటు చేయలేదు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు మంచిదే అది స్వయానికి మంచి జరిగింది కానీ బాబా ఏం చెప్తున్నారు మీకు జమ కావాలంటే మీరు ఎంతమందికి సేవ చేశారు మనస్సు ద్వారా ఎంతమంది ఆత్మలకి శాంతినిచ్చారు ఎంతమంది ఆత్మలకి జ్ఞానధనాన్ని పంచారు ఇది కూడా పరిశీలించుకోండి ఎందుకంటే పంచటం ద్వారా సేవ చేయటం ద్వారా ఇవ్వటం ద్వారానే పుణ్యఖాత జమవుతుంది మన వరకు మనం మంచిగా ఉంటే మనం స్వయం మంచిగా తయారవుతాం కానీ మనకి ఇతరులకి ఇచ్చినప్పుడే పుణ్యఖాతా కూడా జమ అవుతుంది కేవలం తినటం త్రాగటం పడుకోవటం కాదు బాబా సేవ తప్పకుండా చేయాలి ఇలా మమ్మ కర్మనా కర్మణా సేవలో కూడా ముందుండేవారు స్థూలంగా బాబా యజ్ఞంలో ఎన్నో రకాలైనటువంటి కర్మణ సేవలు ఉంటాయి ఆమె కేవలం జ్ఞానం చెప్పే సేవే కాదు యజ్ఞంలో అన్ని పనుల్లో కూడా ఆమె ముందుండేవారు మరొక విశేషత మమ్మ శివబాబా జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసుకుని విద్యాదేవి గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే సరస్వతి దేవిగా ఆమె బాబా చెప్పిన జ్ఞానాన్ని స్వయంలో కేవలం వినటమే కాదామే ధారణ చేసుకున్నారు అందుకే అందరికీ విద్యని పంచేటువంటి విద్యాదేవిగా సరస్వతిగా అయ్యారు అందుకే ఆమె నేమంటారు గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే విద్యాదేవి అని అంటారు అలాగే మనం కూడా మా సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా కావాలి కేవలం ప్రతిరోజు మురళి వినటం చాలా బాగుంది అనుకోవటం కాదు ఆ విన్నటువంటి మహావాక్యాలని స్వయంలో ధారణ చేసుకుని అనేకాత్మలకి పంచేవారిగా కావాలి జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసుకుని సర్వోత్తమ శ్రేష్ట పాత్రనుమను అభినయించాలి ఇరవై రెండో విశేషత మమ్మ సదా తన శాంతి స్వధర్మంలో ఉండేవారు బాబా చెప్పింది మమ్మ వెంటనే స్వీకరించేవారు నేను చేశాను అని ఎప్పుడూ అనలేదు బాబా వైపే చూపెట్టేవారు ఎప్పుడు కూడా శాంతి స్థితిలో ఉండేవారు బాబా మురళీలో ఏదైనా చెప్పారు అంటే వెంటనే హాజీ చేస్తాం బాబా అలాగే అని ఆమె స్వీకరించేవారు ఆ చేసిన తర్వాత మరలా నేను చేశాను అనే ఫీలింగ్ ఆమెకి వచ్చేది కాదు ఎవరైనా మా అమ్మ మీరు బాగా చేశారు బాగా చెప్పారు అంటే ఆమె బాబాని చూపెట్టేవారు నేను బాబాకి బిడ్డను తల్లి తండ్రి బాబా అని నిరహంకారిగా ఉండేవారు ఆమె ఎవరైనా ఆమెను పొగిడినా నేను బాబా బిడ్డని నేను చిన్నదాన్ని నాకు తల్లి తండ్రి శివబాబా బాబా ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను నాకంటూ ఏమి రాదు అని చెప్పి అహంకారం లేకుండా నిరహంకారిగా ఉండేవారు అలాగే మనం కూడా మా అమ్మ సమానంగా కావాలి అంటే ఏ విషయంలో కూడా అహంకారం ఉండకూడదు మనకి నిరహంకారిగా అవ్వాలి లాస్ట్ పాయింట్ ఇరవై నాలుగో విశేషత మమ్మ ఎప్పుడూ కూడా ఏకాంతంలో ఉండేవారు ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటలకి లేచి బాబా స్మృతిలో ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారు మా అమ్మ యొక్క విశేషత ఏంటంటే ఆమె ఎక్కువ సంఘటితంలో కాదు అమృత వేళ ఎక్కువ ఏకాంతంగా యోగం చేసుకునేవారంట రెండు గంటలకు లేచి బాబాని ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటూ బాబా స్మృతిలో ఏకాంతంలోకి వెళ్ళిపోయి బాబాతో నిమగ్నం అయిపోయేవారు ఇంకా ఆమెకి ఎవరు అవసరం ఉండేవారు కాదనమాట బాబా నేను అనుకునేవారు మా అమ్మ చెప్పినటువంటి రెండు స్లోగన్స్ ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటేంటంటే ప్రతి గడియ అంతిమ గడియ ఏ గడియలో ఏం జరుగుతుందో మనకి తెలియదు ఆమె యొక్క ముఖ్యమైన రెండు స్లోగన్స్ ఏంటంటే ఒకటి ప్రతి గడియ అంతిమ గడియ రెండు యజమాని నడిపిస్తున్నారు మనం నడుస్తున్నాం అంతే మనకి యజమాని ఎవరు శివబాబా ఏ కార్యమైనా చేసి చేయించేవారు బాబా బాబా నడిపిస్తున్నారు మనం నడుస్తున్నాం ఈ రెండు స్లోగన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒకటి ప్రతి గడియ అంతిమ గడియ రెండు యజమాని నడిపిస్తున్నారు నేను నడుస్తున్నాను ఈ స్మృతి ద్వారా మనం కూడా సహజంగా నష్టమోహగా అయిపోతాం ఈ రెండు స్లోగన్స్ గుర్తుపెట్టుకోవటం ద్వారా ఆమె నష్టమోహ అయిపోయారు శరీరంపై కూడా మోహం లేదు అలాగే మీరు కూడా నష్టమోహగా అయిపోతారు అనవసరమైనటువంటి జంజాటాల్లోకి వెళ్లకుండా బుద్ధిని అన్ని విషయాల నుండి ఫ్రీగా ఉంచుకుని బాబా ఆశల్ని పూర్తి చేసేవాళ్ళుగా కావాలి మనం కూడా అన్ని రకాల తగులుపాట్లలోకి వెళ్ళద్దు అంటున్నారు బాబా ఏ విషయాల్లోకి వెళ్ళకండి మీ బుద్ధిని ఫ్రీగా ఉంచుకోండి మీ బుద్ధిలో బాబా విషయాలను ధారణ చేసుకుని బాబా ఆశల్ని పూర్తి చేయండి అని చెప్తున్నారు బాబా ఇలా ఈరోజు మమ్మ అమ్మ ఆ వ్యక్తి దినోత్సవం సందర్భంగా మా అమ్మ ధారణ చేసినటువంటి ఇరవై నాలుగు విశేషతలను మనం చదువుకున్నాం కేవలం మమ్మ ఇలా ఉండేవారు అలా ఉండేవారు అని మనం చదువుకోవటం కాదు ఆ విశేషతలను మనం ధారణ చేసినప్పుడు మనం కూడా మా అమ్మ సమానంగా కాగలుగుతాం బాబా కూడా మనకి ఫాలో ఫాదర్ అండ్ మదర్ అని చెప్తారు మనం ఫాలో చేయాల్సింది బ్రహ్మాబాబాని మమ్మని కనుక కేవలం ఆమె విశేషతల్ని వినటమే కాదు ఆచరించుకున్నప్పుడు అమ్మ సమానంగా కాగలుగుతాం క్లుప్తంగా ఒక్కసారి ఇరవై నాలుగు విశేషతలు చెప్పుకుందాం మొదటి విశేషత ఆమెకి మురళీపై చాలా ప్రేమ ఉండేది రెండో విశేషత డ్రామాపై పక్కా నిశ్చయం ఉండేది మూడో విశేషత ఆమె ఎప్పుడు ఆత్మిక నష్టాల్లో ఉండేవారు చింత అనేది ఉండేది కాదు నాలుగో విశేషత ఆమె ముఖంలో నడవడికలో అందరికీ గుణాలు కనిపించేవి ఆమె ధారణ చేసిన మూడు విషయాలు ఏంటంటే నేను గుణమూర్తి అవ్వాలి అందరిలో గుణాలనే చూడాలి అందరికీ గుణాలనే దానం ఇవ్వాలి ఐదో విశేషత మమ్మ చదువులో ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేవారు ఎప్పుడు మురళి అమృతవేళ యోగం మిస్ చేయలేదు అలాగే ఆరో విశేషత మమ్మ అన్ని మర్యాదల్లో యాక్యురేట్గా ఉండేవారు ఆమె కర్మలో బాబా గుణాలు కనిపించేవి ఏడో విశేషత మమ్మలో మూడు విశేషతలు స్పష్టంగా కనిపించేవి ఒకటి ఆత్మిక భావన రెండు స్వమానంలో స్థితులై ఉండేవారు మూడు బాబాతో సంబంధాల స్నేహం పెట్టుకునేవారు ఎనిమిదవ విశేషత జ్ఞానామృత కలశాన్ని ధారణ చేస్తూ అనేకాత్మలకి జ్ఞానాన్ని అందించే సేవకి నిమిత్తమయ్యారు కానీ ఆమె నోటి నుండి ఎప్పుడూ కూడా నేను చేశాను అనే విషయం వచ్చేది కాదు తొమ్మిదవ విశేషత మా అమ్మ మనసు ఎప్పుడు కూడా చాలా స్వచ్ఛంగా ఉండేది ఎవ్వరి బలహీనతలు మనసులో పెట్టుకునేవారు కాదు స్నేహం ఇచ్చి వారిని పరివర్తన చేసేవారు పదో విశేషత మమ్మాలో సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టి బీజరూప స్థితిలో స్థితులయ్యే విశేషత ఉండేది అందుకే ఆమె వాణ్ణి చాలా ప్రభావవంతంగా ఉండేది పదకొండో విశేషత జ్ఞాన చంద్రున వలె శీతల యోగిగా ఉండేవారు పన్నెండో విశేషత అలసట లేని సేవాధారిగా ఉండేవారు పదమూడవ విశేషత ఏ ఆత్మ పట్ల దృష్టిని మార్చుకునేవారు కాదు అందరితో ఉంటూ అతీతంగా ప్రియంగా ఉండేవారు పద్నాలుగో విశేషత ఆమె నోటి నుండి ఎప్పుడూ అశుభ మాటలు వచ్చేవి కాదు పదిహేనో విశేషత శీతలంగా మధురంగా మాట్లాడేవారు ఎప్పుడూ మా అమ్మ గట్టిగా మాట్లాడేవారు కాదు ఆవేశంతో మాట్లాడేవారు కాదు కోపంతో మాట్లాడేవారు కాదు శాంతి అవతారంగా ప్రేమమూర్తిగా ఉండేవారు పదహారో విశేషత ఆమె అమ్మతో పాటు టీచర్గా గురువుగా అయ్యి అందరికీ శిక్షణ ఇచ్చేవారు పదిహేడో విశేషత ఆమెలో పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపించేది అందుకే ఇప్పటి వరకు ఆమెకి పూజ మహిమ జరుగుతుంది పద్దెనిమిదో విశేషత ఆమె ఎప్పుడూ శ్రీమతంలో మన్మతం కలపలేదు పంతొమ్మిదో విశేషత తన కొరకు ఏ కోరిక పెట్టుకోలేదు అందరి కోరికల్ని తీర్చే కామధేనువుగా ఉండేవారు ఇరవయో విశేషత వీరు మారరు అని ఎవ్వరి పట్ల భావన ఉండేది కాదు అందరి పట్ల శుభ భావన ఉండేది అందరి విశేషతలను పరిశీలించి ఎవరికి ఏ శక్తి ఉందో ఏ రూపంతో ఎంతవరకు సేవ చేయగలరో అంతవరకు వారి చేత సేవని చేయించేవారు ఇరవై ఒకటో విశేషత ఆమె ఎప్పుడూ నేను పురుషార్థిని అనుకోలేదు ఒక్కసారి చేసిన పొరపాటు మరొకసారి చేయకూడదు అని పురుషార్థంపై పూర్తి ధ్యాస పెట్టుకునేవారు ఇరవై రెండో విశేషత ఆమె బాబా చెప్పిన జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి విద్యాదేవి సరస్వతీదేవిగా అయ్యారు ఇరవై మూడో విశేషత బాబా మురళీలో ఏది చెప్పినా వెంటనే ఆమె హాజీ పాత్రను అభినయించేవారు నేను చేశాను అనుకునేవారు కాదు తల్లి తండ్రిని ప్రత్యక్షం చేసేవారు నిరహంకారిగా ఉండేవారు మా అమ్మాయి యొక్క ఇరవై నాలుగో విశేషత ఆమె ఎప్పుడు ఏకాంతంలో ఉంటూ ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఏకాంతంలో బాబాని జ్ఞాపకం చేసుకునేవారు మా అమ్మాయి యొక్క ముఖ్యమైన రెండు స్లోగన్స్ ఏంటంటే ఒకటి ప్రతి గడియ అంతిమ గడియ రెండు యజమాని నడిపిస్తున్నారు నేను నడుస్తున్నాను ఈ రెండు స్లోగన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు కూడా నష్టో మోహ అయిపోతారు అన్ని తగులుపాట్లకి అతీతంగా అయ్యి అన్ని విషయాల నుండి అతీతంగా అయ్యి బాబా ఆశల్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్తున్నారు బాబా చ ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే ఓం శాంతి